మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి శివాలయంలో ఈ నెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఏర్పాట్లపై పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులతో సమీక్షించారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. సభ్యులు అందరూ కూడా ఏర్పాట్లు సంబంధించి అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రతి సంవత్సరం దాదాపు ఇక్కడున్న ప్రతి అధికారి కూడా దీంట్లో భాగస్వామ్యం ఇప్పుడు కూడా నిరంతరం ఎక్కడికి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. ఏదైతే 11వ తారీఖున మహాశివరాత్రి పండుగ అలాగే 13వ జరిగే రథోత్సవ కార్యక్రమం సంబంధించి వచ్చే భక్తులందరూ కూడా దయచేసి మనకి కోవిడ్ కారణంగా కొద్దిగా మాస్క్ కానీ అవన్నీ కూడా శానిటైజర్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాస్క్ కనుక అన్నీ కూడా వాటిని పాటిస్తూ అందరూ కూడా దయచేసి కొద్దిగా భక్తి శ్రద్ధలతో రావాలని అలాగే అధికార యంత్రాంగానికి కూడా సహకరించి పార్కింగ్ కానీ ఇలాంటివన్నిటిలో కూడా సహకరించి ఏదైతే ఈ పండుగని పెద్ద ఎత్తున విజయవంతం చేసుకోవడమే కాకుండా ఏ భక్తులకు ఇబ్బంది లేకుండా అందరూ కూడా శివుని దర్శనం చేసుకొని శివుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రత్యేకమైన ఈ బ్రహ్మోత్సవానికి సంబంధించి నెల్లూరున్నర ప్రజలకి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని ఆ శివుని ఆశిస్తూ ఉండాలని సంక్షేమ పరిపాలన ఈ రాష్ట్రం అందిస్తున్న మన ముఖ్యమంత్రి మంచి జరగాలని భగవంతుని శివుని కూడా కోరుకుంటూ నెల్లూరు నగర ప్రజలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా ఈ వారం రోజుల పాటు 6వ తారీఖు జరిగే ఈ బ్రహ్మోత్సవం కార్యక్రమాన్ని అన్నీ కూడా దిగ్విజయంగా ఏ ఒక్క ఆటంకం